रामायण పవిత్రమైన సర్యూ నది ప్రవహిస్తున్న దేశాలలో కోసల దేశం ఒకటి. అద్భుతమైన పెద్ద పెద్ద భవంతులతో పూల వనాలతో గలగలపారే నదులతో నిత్య వసంతంలా ఆ దేశం ఎంతో రమణీయంగా ఉండేది. ఆ దేశం సూర్యవంశపు రాజుల ఏలుబడిలో ఉండేది. కోసల దేశపు రాజధాని అయోధ్య. దీనిని సూర్యవంశపు మొదటి రాజు అయిన మనువు కుమారుడు ఇక్ష్వాకుడు నిర్మించాడు. సూర్యవంశంలో కాలక్రమేణా వచ్చిన రాజులలో దశరథుడు తన తండ్రిని తాతముత్తాతలను మరిపించి పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతని పేరు శత్రువులకు సింహస్వప్నం. అధర్మం అతని రాజ్యంలో ఉండలేకపోయింది. రాజ్యంలోని ప్రజలు సుఖంగా ఉంటున్నా అతనికి సంతానం లేదన్న ఒకే ఒక కొరత ఉండేది. ఒకనాడు దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కూర్చుని ఉండగా మహాముని వశిష్ఠుడు రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు. దశరథ మహారాజా, తక్షణమే మునీశ్వరుడు ఋష్యశృంగుని పిలిపించి పుత్రకామేష్టి యాగం జరిపించండి. మీ కోరిక నెరవేరి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వశిష్ఠుడు చెప్పినట్లుగా మహాముని ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్ఠ యాగం ప్రారంభమైంది. యజ్ఞకుండం నుండి దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. మహారాజా, నీ పుత్రకామేష్ఠి యాగం ఫలించింది. ఈ పాయసాన్ని నీ భార్యల్ని ఆరగించమని చెప్పు. కౌసల్య, ఇది దైవప్రసాదము. ఇందులో సగభాగము నువ్వు తీసుకుని మిగిలినది కైకేయి, సుమిత్రలకు ఇవ్వు. నెలలు గడిచాయి. అంతఃపురంలో పసిపిట్టల కేరింతలు వినిపించసాగాయి. కౌసల్య రాముడిని, కైకేయి భరతుడిని, సుమిత్ర కవలలైన లక్ష్మణుడు శత్రుఘ్నుడిని ప్రసవించారు. దశరథుని సంతోషానికి అవతలు లేవు. అయోధ్య నగరవాసులంతా మహోత్సాహంతో ఆ నలుగురు రాజకుమారుల జన్మదినాన్ని జరుపుకున్నారు. నలుగురు రాకుమారులు గురుకులంలో విద్యాభ్యాసం అభ్యసించసాగారు. జయము మహారాజా, మహర్షి విశ్వామిత్రుల వారు సింహద్వారం వద్ద నిలబడి ఉన్నారు. ఏమిటి, విశ్వామిత్రుల వారు సింహద్వారం వద్ద నిలబడి ఉన్నారా? సకల మర్యాదలతో సగౌరవంగా తీసుకురండి. దయచేయండి, దయచేయండి విశ్వామిత్ర మహర్షి. మీ రాకతో మా అయోధ్య ధన్యమైంది మహర్షి. మహాముని, ఏ పని మీద వచ్చారో సెలవిస్తే దాన్ని క్షణాలలో నెరవేర్చి మీ అనుగ్రహం పొందుతాను. మీ కోరికేమిటో సెలవీయండి స్వామి. మహారాజా, రఘువంశంలో జన్మించిన నీవు ఆడిన మాటను తప్పవని నీ సహాయం ఆర్థించడానికొచ్చాను. మీ కోరిక ఏదైనా సరే నిస్సంకోచంగా చెప్పండి. లోక కళ్యాణార్థమై నేను చేస్తున్న ప్రతి ఒక్క యాగానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు మహారాజా.
మేము యజ్ఞం మొదలు పెట్టగానే రాక్షసులు రక్తమాంసాలు ఎముకలు వర్షింపజేస్తున్నారు. రాక్షసులను సంహరించడానికి రాముణ్ణి నాతో పంపు మహారాజా. ఏమన్నారు? రాముడినా? అతనింకా పసిబాలుడే. అతను ఆ రాక్షసుల్ని ఎలా చంపగలడు? యుద్ధ విద్యలో పరిపూర్ణుడు కాడు, అనుభవం లేదు. కావాలంటే నేనే స్వయంగా నా సేనలతో వచ్చి వాళ్ళనంతం చేస్తాను. మహర్షి, నా రాముణ్ణి మాత్రం వదిలేయండి. దశరథ, నీ ఉపన్యాసాలు కట్టిపెట్టు. నేనడిగింది రాముణ్ణి పంపమనేగా, నువ్వు ఆడిన మాట తప్పావు. సూర్యవంశంలో పుట్టిన వారెవరు ఆడిన మాట తప్పరనే నేనిక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడే తెలిసింది సూర్యవంశంలో ప్రతిజ్ఞాభంగం జరుగుతుందని. శాంతించండి మహర్షి విశ్వామిత్ర, దశరథ మహారాజు పరిపాలనలో ఎన్నటికీ తప్పనేదే జరగదు. శాంతించండి మహారాజా. రాముని గురించి మీకు తెలియదు, అయితే మాకు విశ్వామిత్రుల వారికి బాగా తెలుసు. రాముడు ఎంతో పరాక్రమవంతుడు, దేన్నైనా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలవాడు. విశ్వామిత్రులకి అస్త్ర విద్య అంతా స్వాధీనంలో ఉంది. ఆయనతో మీరు రాముని ధైర్యంగా పంపవచ్చు. చింతించకండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తక్షణమే రాముని పంపండి, అప్పుడే లోకానికి అతని గురించి తెలుస్తుంది. మహాముని, నేను రాముణ్ణి మీతో పంపించడానికి సంతోషంగా అంగీకరిస్తున్నాను. కృతజ్ఞతలు మహారాజా, నీ నిర్ణయానికి చాలా సంతోషం. అయితే? అయితే ఏమిటి? నిస్సంకోచంగా నీ మనసులోని మాట చెప్పు. రాముడు లక్ష్మణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు, అందుకని లక్ష్మణ్ణి కూడా తోడు తీసుకుని వెళ్ళండి. విశ్వామిత్రుడు రామునితో, రామా, ఇదే తాటకవనం. ఒకనాడు ఈ ప్రాంతం జనసందోహంతో కనుల పండుగగా ఉండేది. అయితే తాటకి అనే రాక్షసు వల్ల అరణ్యంగా మారింది, అందుకని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. విశ్వామిత్రుడు వింటికి బాణం సంధించి తాటకిని సంహరించమని రామునితో చెప్పాడు. రాముడు సంకోచించగా విశ్వామిత్రుడు, సంకోచించకు, వెంటనే దాన్ని సంహరించు అని చెప్పాడు. అప్పుడు రామలక్ష్మణులిద్దరూ వింటికి బాణం సంధించి తాటకిని సంహరించారు. దివ్యదీప్తులను వెతచల్లే దివ్యాస్త్రాల మహిమను వివరించి మంత్రపూర్వకంగా వాటిని విశ్వామిత్రుడు రామునికిచ్చాడు. విశ్వామిత్రుడు మరికొందరు ఋషులు యజ్ఞం చేయుచుండగా తాటకి కొడుకు సుబాహుడు, మారీచుడు యజ్ఞాన్ని పాడు చేయాలని
ఆకాశం నుంచి యజ్ఞకుండంలోకి ఎముకలు రక్తమాంసాలను కురిపించి విక్టాటహాసం చేయసాగారు. సుబాహు, ఆ కుర్రకుంక మనం వేసిన ఎముకలను యజ్ఞకుండలో పడకుండా చేశాడు. బాణం తగలగానే సుబాహుడు బాధతో అరిచి నేల కొరిగాడు. అయ్యో సుబాహు, నేను గాయాలతో తప్పించుకున్నాను, నా ప్రాణం పోలేదు. జనక మహారాజు నుంచి ఆహ్వానం వచ్చింది, నేను మిథిలకు ప్రయాణమవుతున్నాను, మీరు కూడా నాతో వస్తే అక్కడున్న శివధనస్సును గురించి మీరు తెలుసుకొనవచ్చును, బయలుదేరండి. రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రునితో కలిసి మిథిల వైపు ప్రయాణం సాగించారు. ధన్యరాల్ని రామా, నీ పాదస్పర్శ సోకి నేటికి నా శాపం తొలగిపోయింది. ఏమిటి, ఒక నారి ఇన్ని వత్సములుగా రాయిలా జీవిస్తున్నదా? అవును రామా, ఇంద్రుడు చేసిన మోసం తెలియనందున నా భర్త శాపం వలన రాయిగా మారాను. అయితే ఈనాడు నీ పాదస్పర్శతో నా శాపం తొలగిపోయింది. మహర్షి, సూర్యచంద్రుల్లా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఈ రాజకుమారులెవరు? మహారాజా, వీరు అయోధ్య మహారాజు దశరథుని కుమారులు రామలక్ష్మణులు. జనక మహారాజు ఒక ప్రకటన చేయించారు, తమ వద్దనున్న శివధనుస్సును విరిచిన వారికి తమ కుమార్తె సీతనిచ్చి వివాహం జరిపిస్తామని. మిథిలానగరమే అదిరిపోయే గర్జనతో వివాహ వేదిక వద్దకు పరశురాముడు వేంచేశాడు. ఆ వీరపురుషుని కన్నుల్లో ఉగ్రత్వం తాండవిస్తున్నది. ఆపండి! గండ్రగొడ్డలి భుజం మీద పెట్టుకుని నిల్చుని ఉన్నాడు. మూర్ఖుడా జనక, శివధనుస్సుని ముక్కలు చేసిన వాడెవడో నాకు చెప్పు, లేదంటే నీ రాజ్యం నీ కళ్ళ ముందే నాశనమైపోతుంది. క్షమించండి, శివధనుస్సును విరగొట్టింది మీ సేవకుడే, అందులోకి మీరు ఏ శిక్ష విధించినా శిరసా వహిస్తాను. నేను పూజించే శివధనుస్సును విరగొట్టినవాడు ఎవడైనా సరే నేను అంతం చేసి తీరతాను. మునీశ్వర, నా బాల్యంలో నేను ఎన్నో ధనుస్సులను విరగొట్టాను, అయితే మీరిలా ఎన్నడూ కోపగించుకోలేదే, ఇందులో మాత్రం ఏమిటంత విశేషం? మాటలు జాగ్రత్తగా రాని, లేదంటే నా గొడ్డలికి బలవుతావు. లక్ష్మణ, శాంతించు. మహర్షి, నేను జనక మహారాజు గారి కోరిక ప్రకారం విల్లుని సంధించాలని ప్రయత్నించాను, నా దురదృష్టం విల్లు విరిగిపోయింది. రామా, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ధనుస్సు ఆ శివధనుస్సుకి ఏమాత్రం తీసిపోదు. నా తండ్రి విష్ణువు దీన్ని నాకు కానుకగా బహుకరించారు.
ఈ విల్లు నారిని గాని సంధించగలిగితే నేను నువ్వు విష్ణువు మరొక అవతారమని ఒప్పుకుంటాను. రామా, నన్ను క్షమించు. నేను పూజించే మహావిష్ణువు అవతారం నువ్వే. జనకుని కుమార్తె మరియు ఆయన సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలకు దశరథ మహారాజు నలుగురు కుమారులతో వివాహం జరిగింది. సీతకి రామునితో, ఆమె సహోదరి ఊర్మిళకి లక్ష్మణునితో, మాండవికి భరతునితో, శృతకీర్తికి శత్రుఘ్నునితో వివాహం జరిగింది. పన్నెండు వస్త్రముల తరువాత ఒకనాడు దశరథుడు కొలువు తీర్చి, ఈ రాజ్యాన్ని ఇంతవరకు ధర్మబద్ధంగా నడిపించాను. ఎంతకాలం రాజ్యభారం వహించిన నేను వయసు భయపడడంతో ఇప్పుడు మోయలేకపోతున్నాను. అందుకని ఈ రాజ్యభారాన్ని రామునికి అప్పగించాలని నిర్ణయించుకున్నాను. అవునవును, అది సరైన నిర్ణయమే. రాముడు రాజు కావాలని మా అధర్మంలో ఉన్న మాటే మీరు చెప్పారు. కైకేయి తన ఆభరణాలను తీస్తుండగా మందర అక్కడికి వచ్చింది. రామందర, నా రాముడు రాజవబోతున్నాడు, నాకెంతో సంతోషంగా ఉంది. నీకేదైనా బహుమానం ఇవ్వాలనుంది. ఓసి మూర్ఖురాల, రాజు కాబోయేది భరతుడు కాదు, రాముడని గుర్తుంచుకో. రాముడు నా కుమారుడేగా, నన్ను తన తల్లిలానే చూస్తున్నాడు. కైకేయి పెంచిన ప్రేమ నీ కళ్ళను కప్పివేస్తోంది. రామునికి మాత్రమే పట్టాభిషేకం చేయాలా? ఏ భరతునికి ఎందుకు చేయకూడదు? రాముడు రాజైతే నీ భరతుణ్ణి చంపేస్తాడు. చాలించు, నా రాముని గురించి నాకు తెలుసు. రాముడు రాజైతే అతని తల్లి కౌసల్య మహారాణి అవుతుంది. అప్పుడు నువ్వు ఆవిడ దగ్గర దాసివే. ఓ, నీ మాటలు నిజమేనేమో అనిపిస్తుంది. కైకేయి గుర్తుంచుకో, ఎప్పటికైనా నీకు పుట్టినవాడే నీ సొంతవాడవుతాడు. కానీ మంధరా, మహారాజుగారు నిర్ణయం చేసేసారే, ప్రజలందరికీ కూడా సమ్మతమే. రేపే పట్టాభిషేకం, ఇప్పుడేం చేయగలను? కైకేయి మర్చిపోయావా దశరథ మహారాజు నీకిచ్చిన రెండు వరాలని? అవును, అదే సరైన మార్గము, సరైన సమయం కూడా. జయము మహారాజా, కైకేయి మహారాణి తమరిని చూడాలనుకుంటున్నారు. కైకేయి, ఏమిటిలా విలవిలబోతున్నావు? అందరూ రాముని పట్టాభిషేకం ఏర్పాట్లు ఉత్సాహంగా జరుపుతుంటే నువ్వేంటి శోకంలో ఉన్నావు? మీకు జ్ఞాపకం ఉందా, చాలా కాలం క్రితం మనం దేవదానవుల యుద్ధంలో పాల్గొన్నప్పుడు నేను మీ ప్రాణాల్ని రక్షించాను. అప్పుడు మీరు సంతోషించి నాకు రెండు వరాలిచ్చారన్న విషయం?
వాటిని ఈరోజే అమలు జరపాలి. అంతే కదా. అయితే వెంటనే అడుగు కైకేయి, నా రామును పట్టాభిషేకానికి సమయం ఆసన్నమవుతోంది. ఒకటి, రామునికి బదులుగా నా కుమారుడు భరతుడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. రెండు, రాముడు 14 ఏళ్లు వనవాసం చేసేట్లు ఆజ్ఞాపించాలి. అయ్యో కైకేయి, దీనికి బదులు ఆనాడు యుద్ధంలో గాయపడ్డప్పుడే నువ్వు నన్ను చంపి ఉండాల్సింది. రామా, నేను తప్పు చేశాను. రాజ్య పరిపాలన ఇవ్వడానికి బదులుగా నేను నీకు అరణ్యవాసాన్ని ఇస్తున్నాను. నన్ను క్షమించు రామా, నేను నిస్సహాయుణ్ణి. నా వంటి దౌర్భాగ్యుడు ఈ లోకంలో జీవించడమే వ్యర్థం. వ్యర్థం సుమా. ఓ భగవంతుడా, నాకు మృత్యువుని ప్రసాదించు. పట్టాభిషేకం జరగవలసిన రాముడు భోగభాగ్యాలను వదిలి వనవాసానికి బయలుదేరాడు. అతనితో పాటు సహోదరుడు లక్ష్మణుడు, భార్య సీత కూడా బయలుదేరారు. మంగళవాయిద్యాలు మారుమోగవలసిన అయోధ్యలో ఆహాకారాలు మిన్నుముట్టాయి. దారిపొడునా పౌరులు కన్నీళ్లతోనే వీడ్కోలిచ్చారు. వద్దు రామా, వద్దు, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు. రామా, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. సుమంత్ర, సెలవిప్పించండి. రాకుమార, మిమ్మల్ని నమ్మి వచ్చిన వీరంతా రేపు ఉదయం లేచి మీ గురించి అడిగితే నేనేమి సమాధానం చెప్పను. వీరంతా నగరంలో నివసించవలసిన వారు. మా మీదున్న ప్రేమ చేత మా వెంట ఇక్కడి వరకు వచ్చారు. అలసటతో మైమరిచి నిద్రపోతున్నారు. బాగా నిద్రపోనివ్వండి. మా తల్లిదండ్రులను మీరు చూసుకుంటారన్న నమ్మకంతో మేము సెలవు తీసుకుంటున్నాం. గుహుడు పడవ నడపగా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు అందులో ప్రయాణిస్తున్నారు. అయోధ్య, మా మాతృభూమి. మేము పుట్టి పెరిగిన నీ ఒడిని వదిలి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నాం తల్లి. వచ్చేసావా భర్త? అయోధ్య సింహాసనం నీ కొరకు నిరీక్షిస్తుంది రానాయనా. నీ తండ్రి మరణం నన్ను కృంగదీసిన నా కుమారుడు రాజవుతున్నాడన్న వార్త నాకెంతో సంతోషం కలిగిస్తుంది. అమ్మా, నీ కల ఏనాటికి నిజం కాదమ్మా. నిన్ను నా తల్లని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. కన్నతల్లిలా నిన్ను ప్రేమించిన రాముడిని వనవాసానికి పంపి ఆ దుఃఖంతో నా తండ్రి మరణానికి కారుకురాలవయ్యా. రాక్షసులు కూడా చేయలేని కార్యాన్ని మనిషిగా పుట్టి నువ్వెలా చేయగలిగావో అర్థం కావడం లేదు. అయ్యో అగ్రజ, నా తల్లి చేసిన ఈ పాపానికి నేనే కారణం. నన్ను క్షమించు. అగ్రజ, దీనికంతటికీ మూల కారణం ఈ గునిదే. వీళ్ళిద్దరినీ అంతం చేస్తేనే మనకి పాపం నుంచి విముక్తి కలుగుతుంది. భరత, నన్ను క్షమించయ్యా. శత్రుఘ్న, వీళ్ళను చూసినా సరే మనం రామునికి ద్రోహం చేసిన వారు అవుతాం. వదిలే. రాముడు కూర్చోవలసిన సింహాసనం మీద ఈ భరతుడు ఒక్కరోజు కూడా కూర్చోలేదు.
భయపడకండి రామా, నేను మీ తండ్రి గారి ఆప్తమిత్రుడను. మిమ్మల్ని కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది. అదుగో కనపడుతోంది, అదే పంచవటి. అదే మీకు నివాసయోగ్యమైన స్థలం. ఉత్తర దిక్కు నుండి చతురంగ బలాలతో ఎవరో వస్తున్నట్లున్నారు. బహుశా ఆ ద్రోహి భరతుడేనేమో. మన వనవాసాన్ని కూడా నాశనం చేయాలనే వస్తున్నాడు. ఆజ్ఞ ఇవ్వండి అగ్రజ, నా బాణాలకు గురి పెడతాను. లక్ష్మణ, ఆవేశంలో జ్ఞానాన్ని కోల్పోవద్దు. భరతుడు మన సహోదరుడు, ఓర్పు వహించు. అంతా మంచే జరుగుతుంది. అగ్రజ రామా. రా భరత, రా. ఏమిటి విశేషాలు? పితామహులు కుశలమే కదా. మన తండ్రిగారు మీ పేరును స్మరిస్తూనే మరణించారు. ఆ సమయంలో నేను కూడా ఆయన దగ్గర లేకపోయాను. అయ్యో తండ్రి. అగ్రజ, వెంటనే మీరు అయోధ్యకు బయలుదేరండి. అయోధ్యను పరిపాలించవలసింది మీరే. కాదు భరత, కాదు. ఎందుకని అగ్రజ? పెద్ద కుమారుడు ఉండగా చిన్నవాడు రాజ్యపాలన చేయటమా మన రాజధర్మం? భరత, ఇప్పుడు మన ధర్మం మన తండ్రిగారు తల్లి కైకేయికిచ్చిన మాటను నిలబెట్టుకోవడమే. అలా అయితే మీ వనవాసం ముగిసేంత వరకు నేను రాజ్యపాలన చేస్తాను. కానీ మీ పాదుకలను నాకివ్వాలి. వాటికి పట్టం కట్టి ప్రతిరోజూ పూజిస్తాను. భరతుడు రాముని పాదుకలను శిరస్సు మీద ఉంచుకుని రామనామ స్మరణ చేస్తూ వెళ్ళిపోయాడు. ఈ మానవుడు ఎంత అందంగా ఉన్నాడు. ఎలాగైనా ఇతన్ని వశపరుచుకొని పెళ్లి చేసుకోవాలి. శూర్పణక, లంకాధిపతి రావణుని ప్రియమైన చెల్లెల్ని. జనస్థానాధిపతులు, మహాపరాక్రమవంతులైన కరాసురుడు, దూషణుడు నా సహోదరులు. మా పేరు రామ. అయోధ్య మహారాజు దశరథుని జ్యేష్ఠ కుమారులం. 14 వత్సరాలు వనవాసం చేయడానికి ఇక్కడికొచ్చాం. నీ దేహ సౌందర్యంలాగే నీ పేరు కూడా అందంగా ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అదిగో ఆ పర్ణశాల వద్ద ఉన్న యువకుడు మా సహోదరుడు లక్ష్మణుడు. అతను అందగాడే, అతన్ని వివాహం చేసుకో. అతను అందంగానే ఉన్నాడు, నీకు సమ్మతమేనా? రాకుమారుడు అతనే. నేనాయనకి సేవ చేసే దాసుడను. అందువలన నువ్వు ఆయన్నే వివాహం చేసుకో. అయ్యో అది కుదరదే. నేను అందంగా లేనా? నిజంగా నువ్వు అందగత్తవే. కాని మా భార్య సీత నీకంటే ఎంతో అందమైనది. ఆ
నీ భార్య నాకంటే అందగత్యన్న అహంకారంతోనే కదా అలా అంటున్నావు. ఇప్పుడే దీన్ని చంపేస్తాను, అప్పుడు నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాను. అయ్యో నా ముక్కు. ఒక సామాన్య మానవుడు నా ముక్కు కోసేశాడు. మనం ఎంతటి బలవంతులమో వారికి చూపించాలి. రావణ శాంతించు, వాళ్ళెవరో కాదు అయోధ్య రాకుమారులు, రామలక్ష్మణులు. ఏం చేసినా ఆలోచించి చేయాలి. రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు ఆశ్చర్యపోయి నిల్చుని ఉన్నారు. కరదోషనాథులు తమ తమ బలాలతో వీరిని చుట్టుముట్టగానే రాముడు లక్ష్మణుడితో సీతను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి రాక్షసులను ఎదుర్కొన్నాడు. రాముని బాణాల ధాటికి తట్టుకోలేక రాక్షసులు నేల కొరిగి ప్రాణాలు వదిలారు. ఈ వార్త వినగానే రావణుడు కోపంతో రగిలిపోయి తన మిత్రుడు మారీచుడిని సందర్శించి జరిగిందంతా వివరించాడు. మారీచుడు రావణునికి రామునుడు దైవాంశ సంభూతుడని, అతని వీరత్వం గురించి చెప్పగా రావణుడు మనసు మార్చుకుని తిరిగి వెళ్ళిపోయాడు. అన్నా రావణాసురా, నీ చెల్లెలు ముక్కు కోయించుకొని నిస్సహాయంగా నిలబడితే రాముని గొప్పతనం గురించి చెప్తున్నావా? నీకొక ఉపాయం చెప్తాను విను. రాముని భార్య సీత అతిలోక సౌందర్యవతి, నువ్వు ఆమెను ఎలాగైనా అపహరించు, అప్పుడు నేను రాముని పెళ్లి చేసుకుంటాను. రావణుడు మారీచుడిని మళ్లీ కలిసి తన పథకం గురించి వివరించాడు. రాముడు నాకు మిత్రుడు, అతని భార్యను అపహరించడానికి నేను అసలు ఒప్పుకోను అని మారీచుడు చెప్పగా రావణుడు అతనిని చంపుతానని బెదిరించడంతో తన ప్రాణం రావణుని చేతిలో పోవటం కంటే రాముని చేతిలో పోవటం మంచిదని మారీచుడు ఒప్పుకుంటాడు. చూడండి ఆ లేడీ ఎంత అందంగా ఉందో. అవును నిజమే, అయితే మైమరపించే ఆ అందాన్ని చూస్తుంటే అదంతా రాక్షసమాయలా అనిపిస్తోంది. స్వామి, నాకు ఆ లేడీ కావాలి, పట్టుకురాగలరా? లక్ష్మణ, నీవు సీతను జాగ్రత్తగా చూసుకో, మేం వెళ్ళి ఆ లేడీని తీసుకొస్తాం. లక్ష్మణ, నా స్వామి ఏదో ఆపదలో చిక్కుకున్నట్లున్నారు, అపాయంలో ఉన్నారు. నువ్వు వెంటనే వెళ్ళి ఆయన్ని రక్షించు. భయపడకండి, నిస్సందేహంగా అది అన్నగారి స్వరం కాదు. లక్ష్మణ, నా స్వామి అక్కడ ప్రాణాలతో పోరాడుతుంటే నువ్వు నాకిక్కడ హితబోధలు చేస్తున్నావా? వెంటనే వెళ్ళి ఆయన్ని రక్షించు. నా స్వామి లేకుంటే నేను నా ప్రాణాల్ని త్యాగం చేస్తాను. మన్నించు మాత, తక్షణమే బయలుదేరి వెళతాను. అయితే నేను గీచిన ఈ గీతను దాటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ
మీరు బయటకు రాకండి. యువతి, ఈ అరణ్యంలో ఒంటరిగా జీవిస్తున్నావా? ఇక్కడ భయంకరమైన రాక్షసులు, అడవి మృగాలు నివసిస్తున్నాయి. నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెట్టగలవా? నేను ఇప్పుడే తెస్తాను, ఇక్కడే ఉండండి. యువతి, నేను ఈ గీతను దాటి లోపలికి రాలేకపోతున్నాను. నువ్వే గీతను దాటి భిక్షను ఇవ్వు. अयो चटाई लक्ष्मण, మనం మోసపోయాం. అది లేడి కాదు, మాయావి మారీచుడు ఆ రూపంలో వచ్చాడు. ఇదంతా రాక్షసులు పన్నిన పన్నాగం. మనం వెంటనే సీతను కాపాడాలి. సీత పర్ణశాలలో కనిపించలేదు. అక్కడ పళ్ళు అవి చంద్రవందరగా పడి ఉండటం చూసిన రాముడు ఖిన్నుడయ్యాడు. అగ్రజ, దుఃఖించకండి. వదినగారు ఈ అడవిలోనే ఎక్కడో ఉండుంటారు. ఆమె ఉనికిని తెలుసుకుందాం. సీతా, 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 చూసావా లక్ష్మణ, ఇవి మా సీత నగలు. ఈ మార్గంలోనే మా సీతను ఎవరో ఎత్తుకొని పోయింటారు. ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించగా అటు వెళ్లిన రామలక్ష్మణులకు గాయపడ్డ జటాయువు కనిపించాడు. రావణుడు నీ భార్యను అపహరించుకుని పోయాడు. నేను పోరాడినా కాపాడలేకపోయాను. నా రెండు రెక్కల్ని ఖండించి వేశాడు. అతడు సీతను తూర్పు వైపుగా తీసుకుని వెళ్ళాడు. వెంటనే వెళ్లి రక్షించు. జటాయువు, ఎవరా రావణుడు? రాక్షసులకు రాజు ఆ రావణుడు. అతను విశ్రావసువు కుమారుడు రామ. ఓ జటాయువు, నీ త్యాగానికి నమస్కరిస్తూ స్వర్గంలో ఉన్న మా తండ్రి గారి పక్కనే నీ స్థానం ఉండాలని ప్రార్థిస్తున్నాము. చూడండి పిల్ల కుక్కలు, మీరు నా చేతుల్లో బాగా చిక్కుకుపోయారు. మీరు నాకల్ని పూర్తిగా తీర్చలేరు, అయినా పర్వాలేదులే. కృతజ్ఞుణ్ణి రామ. నేను కబంధుడను. నీ వలన నాకు శాప విమోచనం కలిగింది. ఋష్యముఖం అనే పర్వతం మీద సుగ్రీవుడనే వానరుడు ఉన్నాడు. అతను నీ భార్య ఆచూకీ తెలుసుకోవడానికి నీకు సహాయం చేస్తాడు. మీరీ చోటికి కొత్తగా వచ్చినట్టున్నారు. నా పేరు హనుమంతుడు. వానరులందరికీ
నాయకుడిని సుగ్రీవుని రాజ్యంలోని మంత్రులలో ఒకడను. మిమ్మల్ని కలవడం మాకెంతో ఆనందంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చింది సుగ్రీవుని కలవడానికి. నా వెంటరండి, మా రాజు వద్దకు తీసుకెళ్తాను. మహారాజా, తమ్మన్ని కలవడానికి అయోధ్య రాజకుమారులు రామలక్ష్మణులు వచ్చారు. దశరథ మహారాజు కుమారులు నన్ను కలవడానికి వచ్చినందుకు సంతోషం. మీరొచ్చిన కారణము నాకు తెలుసు. అయితే నేనిప్పుడు ఒక సమస్యలో చిక్కుకున్నాను, దానికి మీ సహాయం కావాలి. నా భార్య సీత నాకు కావాలి, అందుకే సహాయం కావాల్సినా చేస్తాం. రామ, మా అగ్రజుడు వాలి నన్ను కిష్కింద నుండి తరిమివేయాలని చూస్తున్నాడు. అతనితో పోరాడి నేను గెలవలేను. నువ్వు నా రాజ్యాన్ని నాకు తిరిగి ఇప్పించగలవని నమ్ముతున్నాను. నిస్సందేహంగా సుగ్రీవ, నా భార్యను ఈ మార్గం నుంచే అపహరించి తీసుకుని వెళ్లారని వానరులు చెప్పారు. వెంటనే ఆమెను కాపాడి తీసుకురావడానికి నీ సహాయం మాకు కావాలి. రాముడు సుగ్రీవునికిచ్చిన మాట ప్రకారం వాలి సుగ్రీవుల మధ్య జరిగిన పోటీలో రాముడు చెట్టుచాటు నుంచి వాలి వెనుక భాగాన బాణం వదిలి అతన్ని హతమార్చాడు. సుగ్రీవుడు కూడా తన మాట ప్రకారం సీతను వెతకమని వానరులను ఆజ్ఞాపించాడు. నా పేరు సంపాతి, రావణుడు హతమార్చిన జటాయువుకు సోదరుడను. సీతాదేవినే కదా మీరు వెతుకుతుంది. ఆమెను రావణుడు అపహరించి తీసుకుని వెళ్లడం చూశాను. అతను సీతాదేవిని అతను పరిపాలించే లంకలో బంధించి ఉంచాడు. ఇంత పెద్ద సముద్రాన్ని దాటి రావణుడి రాజ్యం లంకకు చేరడం సాధారణమైన విషయం కాదు. ఎవరైనా సరే ఎగిరి వెళ్ళగలిగితేనే సీతాదేవిని సందర్శించగలరు. అయితే దానికి సమర్థులు ఎవరు? హనుమ, వాయుపుత్ర, నీవు తప్ప ఈ సముద్రాన్ని దాటగలిగేవారు ఎవరున్నారు? నీ శక్తి గురించి నీకు తెలియదు. నేను గుర్తు చేస్తాను. నీ బాల్యంలో నీవు ఒకసారి ఉదయించే సూర్యుడిని చూసి పండు అనుకొని దానిని అందుకోవాలని ప్రయత్నించినవాడి. లేచిరా, నువ్వు మాత్రమే ఈ సాగరాన్ని దాటగలవు. నీ శక్తినంతటినీ ప్రయోగించు. అలాగే జాంబో అంతా, నా నమ్మకమే నాకు విజయాన్నిస్తుంది. ఈనాడు పర్వతం వంటి నీ శరీరాన్ని కడుపారా పూజించే అదృష్టం నాకు కలిగింది.
సుందరి, ఇంకా నీ భర్త గురించే ఆలోచిస్తున్నావా? అతను పిరికివాడు, మర్చిపో. అజేయ బల పరాక్రముండనైన నా ముందు అతని పాటివాడు. మూర్ఖుడా, నీ అహంకారమే నీ నాశనానికి కారణం అవుతుంది. నా స్వామి వస్తాడు, నిన్ను చంపి నన్ను విడిపించుకుని వెళ్తాడు. సీత, ఇక నీతో ప్రేమగా మాట్లాడి ప్రయోజనం లేదు. నీకు 2 మాసాలు గడువిస్తున్నాను. నీ మనసు మార్చుకో, లేదా మా పాకశాలాధికారులు నిన్ను పలహారంగా వండి పంపుతారు. ఇదిగో చూడు, ఎందుకంత మొండి పట్టుదల? మా రాజుగారిని కాదని ప్రాణాలెందుకు పోగొట్టుకుంటావు? అడవిలో నా స్వామి పేరెందుకు జపిస్తున్నావు? నా పేరు హనుమంతుడు. రాముడు నిన్ను రక్షించడానికి వేలాది మంది వానరులతో సిద్ధంగా ఉన్నాడు. నీ జాడ తెలుసుకోవడం కోసమే నన్ను పంపారు. ఇదిగో తల్లి నీ స్వామి అంగుళీకం. నన్ను నమ్మి దీన్ని తీసుకో తల్లి. ఏమిటి, నా స్వామి నన్ను కాపాడడానికి వచ్చారా? అవును తల్లి, నువ్వు నా వీపు మీద కూర్చో, క్షణంలో నిన్ను రాముని వద్దకు చేరుస్తాను. నన్ను క్షమించు, నేను నీతో రాలేను. ఇక్కడ నాలానే ఎన్నో వేల మంది రాక్షసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవిస్తున్నారు. నా స్వామి నాతో పాటు వారిని అందరినీ త్వరలోనే కాపాడతారన్న నమ్మకం నాకుంది. దుఃఖించకు తల్లి, రాముని బాణాలు రావణుణ్ణి హతమారుస్తాయి, లక్ష్మణుని వీరత్వం రాక్షస వంశాన్ని నిర్మూలిస్తుంది. హనుమా, ఈ ఉంగరం తీసుకుని వెళ్ళి నా స్వామికి అందచేయవా? అలాగే అందచేస్తాను తల్లి. అయితే వెళ్లే ముందు లంకాపురి వీరులతో ఒక చిన్న ఆట ఆడి వెళ్తాను. కోతిని పట్టుకోండి. వీళ్ళ చేతికి చిక్కితేనే రావణుని కలుసుకోగలను. ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు హనుమంతుడు, సుగ్రీవ మహారాజు మంత్రిని. రామునితో శత్రుత్వాన్ని తెచ్చుకున్న నీకు మరణ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఒక సాధారణ కోతివి, నువ్వు నాకు మరణ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చావా? భటులారా, ఈ కోతి తోకకు నిప్పంటించి లంకానగరమంతా ఊరేగించండి. పిల్లలంతా ఈ కోతిని చూసి ఆనందిస్తారు. జయము జయము రామా. హనుమంతుడు సీతాదేవి జాడను తెలుసుకుని విజయంతో తిరిగి వస్తున్నాడు. శ్రీరామ, సీతమ్మ తల్లిని లంకాపూర్లో ఆ రావణుడు బంధించి ఉంచాడు. ఆ తల్లి గుర్తుగా ఇదిగో రామ ఆమె ఇచ్చిన ఉంగరం. అగ్రజ, సీతను అపహరించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఓ పాపం లంకా నగరాన్ని నాశనం చేస్తుంది. ఆపు, నువ్వు ఒక పిరికి పందవి. నా సహోదరుడు అన్న విషయం మరిచి మాట్లాడుతున్నావు. రాముడు ఒక చిన్న బాలుడు. నాతో పోటీకొస్తే అతనితో పాటు అతని వానర సైన్యం కూడా మట్టి కరవాల్సిందే. రామా, మీకోసం రావణుని సహోదరుడు విభీషణుడు వేంచేశాడు.
రామా, నా పేరు విభీషణుడు, రావణుడి సహోదరుణ్ణి. సీతను అప్పగించమని చెప్పిన అన్నగారు నా మాట వినలేదు. నీ వంటి మంచి వ్యక్తితో కలిసి నీ భార్యను విడిపించడానికి తగ్గ సహాయం చేయడం మంచిదని వచ్చాను. సంతోషం విభీషణ, సంతోషం. మా వైపు ఇంతమంది మంచివాళ్లుంటే సీతను త్వరలోనే రావణుడి చెర నుంచి విడిపించగలమన్న నమ్మకం మాకుంది. అయితే అక్కడికి ఎలా చేరుకోగలమన్నదే సమస్య. రామా, చింతించకు. కళ్ళు మూసుకొని సహాయం చేయమని ఆ సాగరుణ్ణి వేడుకుంటే అతడు తప్పకుండా వెంటనే నీ సమస్య తీరుస్తాడు. ప్రభు, నీ సేవలో నలుడనే వానర శిల్పి ఉన్నాడు. వానరుల చేత బండలు తెప్పించి ఆయనకిస్తే నా మీద వంతెన కడతాడు. బండలు మునగకుండా నేను చూసుకుంటాను. రావణ, సీతాదేవిని తక్షణమే రామునికి అప్పగించి నీ ప్రాణాలను రక్షించుకో. ఇంతకంటే మంచి సందర్భం నీకు దొరకదు. ఏయ్ పిల్లకోతి, నోరు ముయ్. శివుని వద్ద నుండి వరం పొంది 14 లోకాలను గడగడలాడించిన రారాజు రావణాసురునితో మాట్లాడుతున్నానని నీకు తెలియదనుకుంటాను. ఏయ్, పట్టుకోండి ఆ పిల్లకోతిని. రావణ, నీ అహంకారానికి ప్రతిఫలం ఏమిటో యుద్ధంలోనే తెలుసుకుందువు గాని. వెళ్ళొస్తా. లంకానగరంలో సేన నేల కొరిగింది. మహారాజా, యుద్ధంలో. ఏమిటి మంత్రి, యుద్ధరంగం నుంచి ఆ రాముడు పారిపోయి ఎక్కడైనా దాక్కున్నాడా చెప్పండి. ఈ వార్త కోసమే ఎదురు చూస్తున్నాను. మహారాజా, కుంభకర్ణుని కుమారులిద్దరూ వానర సైన్యం చేతిలో హతమయ్యారు. చాలు మహారాజా, చాలు. ఒక నారీ మోహం వినాశనానికి దారితీసింది. సీతను తక్షణమే రామునికి అప్పగించండి. తండ్రి, ఆజ్ఞవ్వండి. నేను ఆ రామలక్ష్మణుల తలలు నరికి మీ పాదాల వద్ద ఉంచుతాను. ఇంద్రజిత్త, కుంభకర్ణుని లేపే ఏర్పాట్లు చేయండి. అలాగే తండ్రి. We'll be right back.
కాదు హనుమ కుంభకర్ణుడితో మేము తలపడతాం తండ్రి నా కరవాలం రాముణ్ణి ముక్కలు ముక్కలుగా చేయాలని ఉత్సాహపడుతోంది రామా ఇదిగో నీ ప్రేమైన భార్య సీత ఇంద్రజిత్త నా భార్య సీతను విడిచిపెట్టు లేనిచో నీ ప్రాణాలకే ముప్పు ఏమిటి నువ్వు నా ప్రాణాలు తీస్తావా అయితే చూడు నీ భార్య ప్రాణాలు ఎలా తీస్తాను అయ్యో సీత సీత నా ప్రియ సీత సీత ఆ లక్ష్మణ కళ్ళు తెరువు సోదరా అయ్యో నా కళ్ళ ముందే సీత ప్రాణాలు పోగొట్టుకుంది ఇప్పుడు మా సహోదరుడు శ్రీరామ విచారించకండి హిమాలయాలలో సంజీవికరణి అనే మూలిక ఉంది దాని మహిమ వలన లక్ష్మణుడు కళ్ళు తెరుస్తాడు హనుమ తక్షణమే వెళ్ళి ఆ మూలికను తీసుకురా ఇదిగో రామ వెళుతున్నాను పర్వతమంతా మొలకలతోనే నిండి ఉంది దేని తీసుకురమ్మన్నారు సరే పర్వతాన్నే మోసుకెళ్తాను రామ నీ సీత ప్రాణాలతోనే ఉంది ఏమిటి అంటే సీత మరణించలేదా అది మాయావి ఇంద్రజిత్తు పన్నిన పన్నాగం అతనికి మంత్ర విద్యలన్నీ తెలుసు చూడండి హనుమంతుడు పర్వతాన్నే ఎత్తుకొస్తున్నాడు అతనికి ఓటమంటేనే తెలియదు
నా కుమారుడు ఇంద్రజిత్తు మరణించాడా? అయ్యో, నిన్ను కూడా పోగొట్టుకున్నానా? నేనే స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి ఆ రాముణ్ణి చంపి అతని రక్తాన్ని ఆరగించి ఎముకల్ని నా మెడలో మాలగా అలంకరించుకుంటాను. విజయం పొందింది. రాముడు సీత కోరిక ప్రకారం లంకానగరంలో బంధించబడి ఉన్న వాళ్ళనందరినీ విడిపించాడు. విభీషణుడు లంకానగరానికి రాజయ్యాడు. ఆ తరువాత రాముడు సీతను వెంటబెట్టుకుని లంకాపురి నుంచి బ్రహ్మాది దేవతలు పువ్వులతో సాగనంపగా పుష్పక విమానం మీద అయోధ్యకు బయలుదేరాడు.